पश्चिम गोदावरी जिला ताड़ेपल्लीगूडेम में उद्रिक्त परिस्थिति नेलकोंदी। सीएम आमील हमलकु निरसनगा माजी मंत्री बीजेपी एमएलए पै पैडिकोंडल माणिक्यालराव निरवधिक निराहार दीक्ष चेपट्टारु। अर्धरात्रि बलवंतंगा दीक्षने पोलीसुलु भग्नं चेशारु। పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది। మాణిక్యాలరావుని అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు। ఆసుపత్రి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు। మాణిక్యాలరావు అరెస్ట్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణారాయణ ఖండించారు। దాడులకు పాల్పడుతున్న టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయన్నారు కన్నా। దీనిపై డిటైల్స్ మా ప్రతినిధి శివసాగర్ నారు తెలుసుకుందాం। శివసాగర్, తాజా పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉద్రిక్తత ఉన్నట్టుగా తెలుస్తోంది। పైడికొండల మాణిక్యాలరావు దీక్షకు సంబంధించిన డిటైల్స్ ఏంటి? థాంక్యూ శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు। గత 2 రోజుల క్రితం మాజీ మంత్రి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు తన నియోజకవర్గానికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదు। దీనివల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, రోడ్ల పరిస్థితి బాగాలేదు, ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు తాడేపల్లిగూడెంకి సంబంధించిన అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తద్వారా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శిస్తూ వచ్చారు। డిసెంబర్ నెలలో చూసుకుంటే ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను, నియోజకవర్గ అభివృద్ధిపై 20 రోజుల్లో ముఖ్యమంత్రి స్పందించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది। ఏ విషయం అంటే పనులు చేస్తారా చేయరా అనే విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన కోరడం జరిగింది। అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ ఏ విధంగా స్పందించలేదు। దీంతో ఆయన నిరవధిక నిరాహార దీక్షకి దిగారు। గత 2 రోజులుగా ఆయన దీక్ష చేస్తున్నారు, ఆయన ఆరోగ్యం కొంత క్షీణించడంతో గత అర్ధరాత్రి ఒకసారిగా ఆయన నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు। బీజేపీ కార్యకర్తలు అడ్డుపడుతున్నా సరే మాణిక్యాలరావుని పోలీసులు ఎత్తి పట్టుకుని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। దీంతో బీజేపీ శ్రేణులు ఒకసారిగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు, పోలీసులకి బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది। అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో కొత్త తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక పక్క ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది, మరోపక్క బీజేపీ శ్రేణులు బంద్కు పిలిపినవడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా వ్యాపారస్తులంతా కూడా బంద్ పాటిస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధిని కోసం ఎమ్మెల్యే పోరాడుతుంటే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు। మరోపక్క జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 15 నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టం కట్టిన తర్వాత అభివృద్ధి ఏమాత్రం జరగలేదు। ఇదే విషయం మీద పైడికొండ మాణిక్యాలరావు మాట్లాడుతున్నారు, నియోజకవర్గంతో పాటుగా జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఆయన్ని నిరోధక దీక్ష చేస్తున్న ఆయన దీక్షను భగ్నం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు। పోలీసులు కావాలనే అధికార పార్టీకి ఒక వర్గానికి మద్దతుగా పనిచేయడం కరెక్ట్ కాదు కానీ కూడా బీజేపీ శ్రేణులు ఖండిస్తున్న ఈ విషయాన్ని మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ విషయాన్ని ఖండించారు। మాణిక్యాలరావు దీక్షను భగ్నం చేయడం కరెక్ట్ కాదు, అసలు పనులు చేస్తారా చేయరా, అభివృద్ధి విషయంలో మీ స్టాండ్ ఏ విధంగా ఉందనే చెప్పకుండా ఈ విధమైన పనులు చేయడం కరెక్ట్ కాదని కూడా కన్నా లక్ష్మీనారాయణ ఈ దీక్షని భగ్నం చేసే విషయం మీద ఆయన కూడా ఖండించడం జరిగింది। మరోపక్క పోలీసులు మాత్రం ఆయన ఆరోగ్యం కొంత క్షీణించే అవకాశం ఉంది, దాంతోనే ఆయన కొంత పెద్ద వయసు కూడా కావడంతోనే దీక్షను భగ్నం చేసే తప్ప ఇందులో రాజకీయ కారణాలు ఏవీ లేవని మరోపక్క పోలీసులు చెప్తున్నారు। ఏదేమైనా ఈ రోజు ఉదయం నుండి కూడా ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి చేరుకున్నారు బీజేపీ నాయకులు। ఉదయం ఈ స్టాండ్ లోని బస్సులు బయటకు వచ్చే సమయానికి వారు అక్కడికి చేరుకోవడం, బస్సులు ఆపే ప్రయత్నం చేయడంతో సుమారుగా 30 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది। జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చే ప్రయత్నం చేస్తారు మొన్న ముందస్తు సమాచారంతో, ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు కూడా చేయడం జరిగింది, కొంత సహకరించాలని కూడా పోలీసులు విజ్ఞప్తి పరిస్థితులు అయితే ఉన్నాయి శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శివసాగర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.